Yes, good evening everyone. So welcome back to our session. In this session, we are going to discuss about representation of images using spherical mirrors. So spherical mirrors ni use cheskuni image yokka representation ela jarugutundi ante ee cases lo maniki possibility undi. Em possibility? Representation of the image. Generally ga ippudu oka image ni manu represent cheyali ante adi first adi రిఫ్లెక్షన్ జరగాలి. రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత మాత్రమే ఆబ్జెక్ట్ ఇమేజ్ కింద మారుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఇమేజ్, ద ఆబ్జెక్ట్ షుడ్ ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ రేస్ అండ్ దట్ లైట్ రేస్ ఈస్ గోయింగ్ టు బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ అండ్ బికాస్ ఆఫ్ దట్ రిఫ్లెక్షన్ దేర్ విల్ బి ఎ ఛాన్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఇమేజ్. సో అటువంటి రిప్రజెంటేషన్ ఆఫ్ ఇమేజ్ని మనం రిప్రజెంట్ చేయాలి అంటే వేటిని ఉపయోగించుకుని, స్పెరికల్ మిర్రర్స్ని ఉపయోగించుకుని ఏ కండిషన్స్ ద్వారా మనం రిప్రజెంట్ చేయొచ్చు అంటే పాసిబిలిటీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజెస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఇమేజెస్ ఏ సందర్భాల్లో మనకి రిప్రజెంట్ అవుతాయి, దేని ద్వారా ఉపయోగించుకుని, స్పెరికల్ మిర్రర్స్ని ఉపయోగించుకుని అసలు ఎన్ని పాసిబిలిటీ కండిషన్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ కండిషన్స్ దట్ లీడ్ టు ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ object due to reflection by using spherical mirrors. So that is the main concept. So as already we know that the mirrors are broadly classified into two types. So one is plane mirror and the second one is spherical mirrors. So in that spherical mirrors, again these spherical mirrors are again classified into two types. One is convex mirror and another one is concave mirror. Okay, so convex means the reflecting surface is curved outside. This reflecting surface is curved outside, so it is called convex mirror. Okay, and if the reflecting surface is curved inside, it is called concave mirror. Okay, convex aithe bayataku untundi, concave aithe lopaliki untundi. Okay, inka simple ga gurtu pettukovalante ee shapes chaala mandi confuse avutaru. So manaki LIC symbol out untundi, ila untundi manaki LIC symbol. ఇది గుర్తుపెట్టుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే ఇలా ఉంటుంది, అది కాన్వెక్స్ కింద గుర్తుపెట్టుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ అయితే కాన్కేవ్. సింపుల్గా మనం ఒక ఎల్ఐసి సింబల్ గుర్తుపెట్టుకుంటే యూ కెన్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ఇప్పుడు వీటిని ఉపయోగించుకుని వాట్ ఆర్ ద డిఫరెంట్ పాసిబిలిటీ కండిషన్స్ సో దట్ లీడ్ టు ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఇమేజెస్, ఎప్పుడెప్పుడు ఇమేజెస్ ఫామ్ అవుతాయి. సో వీటి యొక్క రే డయాగ్రామ్స్ నెక్స్ట్ వీడియో సెషన్లో చూద్దాం. అయితే ఫోర్ ఛాన్సెస్ ఏంటి? సో ఆ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇమేజ్ రావాలంటే మనకి ఈ ఫోర్ కండిషన్స్ ద్వారా ఎలా ఫామ్ అవుతుంది, హౌ డు ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఇమేజ్ కెన్ టేక్స్ ప్లేస్ యూజింగ్ ద స్పెరికల్ మిర్రర్స్. ఓకే, సో వాట్ ఎవర్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మే బి, ఎయిదర్ ఇట్ మే బి ఎ కాన్వెక్స్ ఆర్ ఎయిదర్ ఇట్ మే బి ఎ కాన్కేవ్, దీస్ ఫోర్ కండిషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ దీస్ ఫోర్ కండిషన్స్ ఆర్ సిమిలర్ టు దీస్ టు అప్లై. ఓకే, ఈ నాలుగు కండిషన్స్ రెండింటికి అప్లై చేయాలి సిమిలర్గా. ఓకే, మరి అందులో ఫస్ట్ ఏంటి, వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్? ఓకే, ఏ రే ఆఫ్ లైట్ లేదా లైట్ రే అని కూడా అనొచ్చు. ఓకే, లైట్ రే అనొచ్చు లేదా ఏ రే ఆఫ్ లైట్ అనొచ్చు. సో రిప్రజెంటేషన్ ఆఫ్ ఇమేజ్, ఇమేజ్ ఎప్పుడు రిప్రజెంటేషన్ ఎప్పుడు జరుగుతుందంటే ఫస్ట్ కండిషను ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక రే ఆఫ్ లైట్ కనుక ట్రావెల్ చేస్తే అప్పుడు కూడా మనకి ఏమో ఫామ్ అవుతుంది, రిప్రజెంటేషన్ ఆఫ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, ఛాన్స్ ఉంది. ఓకే, ఎయిదర్ ఇట్ మే బి ఏ కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్, అది కాన్కేవ్ అవ్వచ్చు కాన్వెక్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అయితే ఫస్ట్ ఛాన్స్ ఏంటి, ఒక రే ఆఫ్ లైట్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే పిఏ అవునా కదా, ప్రిన్సిపల్ యాక్సిస్ కనుక ప్యారలల్గా వెళ్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్కేవ్ తీసుకున్నాను. ఓకే, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అయింది, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైట్ రే వచ్చింది అనుకోండి. ఓకే, సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంది అవునా కదా, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైట్ రే అనేది పాసింగ్, దాన్ని మనం ఏమంటాం, ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఇలా వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని చెప్పాము అవునా కదా, అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏమవ్వాలి, రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట. ఓకే, దెన్ దిస్ ఐ విల్ బి టర్న్డ్ ఇన్ టు ఆర్ అవునా కదా, అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఎక్కడో ఫామ్ అవుతుంది ఫోకస్ పాయింట్ వద్ద. ఓకే, సో అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, అంటే ఈ కండిషన్స్లో మనకి ఇమేజ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆ రే డయాగ్రామ్ సర్వ్ చూద్దాం. ఓకే,
సెకండ్ కండిషన్ ఏంటి, ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్. ప్రిన్సిపల్ ఫోకస్ ద్వారా కూడా లైట్ రే ట్రావెల్ అయినప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ అనేది కూడా జరుగుతుంది, అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ఇమేజ్ని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాం, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తున్నప్పుడు హౌ డూ ద ఫార్మేషన్ ఆఫ్ లేదా హౌ డూ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఇమేజ్ టేక్ ప్లేస్ అని చూసాం. సెకండ్ కండిషన్ ఏంటి, ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ కాదు, ప్రిన్సిపల్ ఫోకస్ ద్వారా ఫామ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒక కాన్కేవ్ తీసుకున్నాం, ఓకే, మళ్ళీ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అయింది, ఓకే. సో తీసుకుని ఇక్కడ మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది అవునా కదా. సో ఇప్పుడు ఇదేమో పోల్ అవుతుంది అవునా కదా. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటి, పాసింగ్ త్రూ ప్రిన్సిపల్ ఫోకస్. సో ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది అవునా కదా. సో ఈ ప్రిన్సిపల్ ఫోకస్ ద్వారా కనుక లైట్ రే ట్రావెల్ అయితే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ రే కనుక ఇలా వస్తుంది, ఇందాకలేమో ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఇప్పుడు ప్యారలల్ కాదు, పాసింగ్ త్రూ ద ఫోకస్ పాయింట్ అంటే ఇది, ఓకే. సెకండ్ కండిషన్ చూడండి, పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్, ఈ పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఇలా వచ్చి ఇది కూడా ఇక్కడ ఏమవుతుంది, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇలా బౌన్స్ బ్యాక్ అవుతుంది, అంటే దిస్ విల్ బికమ్ ఐ అండ్ దిస్ విల్ బికమ్ ఆర్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్, అంటే ప్రిన్సిపల్ ఫోకస్ ద్వారా వచ్చినటువంటి లైట్ రే ఎలా వెళ్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా వచ్చినటువంటి లైట్ రే ఎలా వెళ్తుంది, ఇది ప్రిన్సిపల్ ఫోకస్. ఈ ప్రిన్సిపల్ ఫోకస్కి పాస్ అయ్యే లైట్ రే ఎలా వెళ్తుంది, లేదా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా వచ్చే లైట్ రే ఎలా వస్తుంది, అంటే ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ఫస్ట్ కేసు. ఇలా ప్యారలల్గా వచ్చినప్పుడు ఎలా ఫామ్ అవుతుంది, అది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏంటి, ఇప్పుడు ప్యారలల్ కాదు, ఒక ప్రిన్సిపల్ ఫోకస్ ద్వారా వస్తున్నప్పుడు, ఒక ప్రిన్సిపల్ ఫోకస్ ద్వారా వచ్చినప్పుడు రిఫ్లెక్షన్ అయితే ఎలా వెళ్తుంది, అది సెకండ్ కేసు. అండ్ థర్డ్ కేసు, ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఓకే, మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఒక కాన్కేవ్ తీసుకున్నాం, ఇలా పెట్టాం, ఇది ప్రిన్సిపల్, ఇది పోల్ అవుతుంది, ఇది టోటల్గా ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంది అవునా కదా. ఇక్కడ ఎక్కడ మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉందన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ద లైట్ రే ట్రావెల్స్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ బట్టి ట్రావెల్ చేస్తే ఏమవుతుంది అనేది థర్డ్ కేస్ అనమాట. ఇవన్నీ మనం రే డయాగ్రామ్స్ చూద్దాం, జస్ట్ మీకు బేసిక్స్ అర్థం కూడా చెప్తున్నాను. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా లైట్ రే ట్రావెల్ చేస్తే అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ అది ఇలా వెళ్తుందా లేదా పైకి వెళ్తుందా, అది రిప్రజెంటేషన్ ఎలా జరుగుతుంది అనేది థర్డ్ కేస్ అనమాట, పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఓకే. అండ్ ఫైనల్లీ, ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఆబ్లిక్యులీ, ఆబ్లిక్యులీ అంటే కొంచెం స్లాంట్గా అనమాట, అంటే విత్ సమ్ ఇంక్లినేషన్, ఆబ్లిక్యులీ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్కి ఆబ్లిక్యూగా వస్తూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ కాన్కేవ్ తీసుకున్నాను, తీసుకుని ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంది అవునా కదా. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ఆబ్లిక్యులీ అంటే ఒక స్లాంట్గా, ఓకే, ఈ స్లాంట్ దేనికి ఉంది, ప్రిన్సిపల్ యాక్సిస్గా కాదా, అంటే ఆబ్లిక్యులీ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ టువర్డ్స్ ద పోల్, టువర్డ్స్ అంటే ఇది పోలే కదా ఇప్పుడు అవునా కదా, ఈ పోల్కి టువర్డ్స్ వస్తూ అంటే డైరెక్షన్ ఇటువైపు కిందకు వస్తుంది, టువర్డ్స్ ద పోల్ అండ్ ఆబ్లిక్యులీ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తే మనకి ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ కేసెస్, ఒకటి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళినప్పుడు, అంటే ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అలా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది. సెకండ్ కేస్, ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్, అంటే క్యాపిటల్ ఎఫ్ ద్వారా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది. అలాగే థర్డ్ కేస్, ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. అండ్ ఫోర్త్ కేస్, ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఆబ్లిక్యులీ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ టువర్డ్స్ ద పోల్. సో దీస్ ఆర్ ద ఫోర్ డిఫరెంట్ కేసెస్ ఇన్ విచ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఇమేజ్ కెన్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు వీటి కరస్పాండింగ్ రే డయాగ్రామ్స్ నెక్స్ట్ వీడియో సెషన్లో చూద్దాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, నోట్ ఆన్ దీస్ ఫోర్ బేసిక్ పాయింట్స్.